அம்மா. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా సింపుల్ లంచ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ ప్రకాష్ గారు అండ్ స్వాతి గారు, మీకు మన తెలుగు మామ్ ఛానల్ తరపు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ రోజు మన సబ్స్క్రైబర్ హైబాద్ చాంద్రి గారి సన్ విహాన్ బర్త్డే అండి. హాయ్ విహాన్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Once again, happy birthday. God bless you, dear. Mana subscriber Divya Balaji gari daughter Yoshika birthday kuda ee roje nandi. Hi Yoshika, many more happy returns of the day. Niku mee parents tarapu nunchi alage mana Telugu Mom family tarapu nunchi kuda puttin roju shubhakankshalu. Ilanti puttin rojulu mara enno jarupukovalani manaspoortiga korukuntunnanu. God bless you, dear. Ee Oreo milkshake ki manaku kavalsina ingredients: Oreo biscuits, కోల్డ్ మిల్క్, చాక్లెట్ సిరప్. ఇందులో మనం షుగర్ వేసేదానికంటే చాక్లెట్ సిరప్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ మనం ఈ ఓరియో బిస్కెట్స్ అన్నిటినీ కూడా మనం స్మాల్ పీసెస్గా చేసుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా మనం బ్లెండర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ వేసుకుంటున్నాను. అలాగే చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర డైరీ మిల్క్ ఇట్లా ఏదైనా చాక్లెట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ గ్లాస్ అన్నిటికీ కూడా కొంచెం ఇట్లా చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. దీన్ని మనం రోల్ చేసేసామనుకోండి మొత్తం కూడా గ్లాస్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం ఈ రకంగా ఇచ్చామంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా తాగుతారు. ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓరియో మిల్క్ షేక్ని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నానండి. మీరు బ్లెండ్ చేసుకునే టైంలో కూడా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదా మొత్తం కూడా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. అలాగే పైన వచ్చి నేను ఓరియో బిస్కెట్స్ పెడుతున్నాను. ఇది మనం బయట జ్యూస్ షాప్లో తాగేదానికంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లో నేను ఆలూ పులావ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఇంట్లో వెజిటబుల్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి ఉన్న వెజిటబుల్స్తోనే నేను సింపుల్గా ఈ ఆలూ పులావ్ని చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ ఆలూ పులావ్ని ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం పొటాటోని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో సాల్ట్, టర్మరిక్ పౌడర్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. వీటి అన్నిటినీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పొటాటోస్ పైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసేసుకున్నానండి. ఈ రెసిపీకి వచ్చి మనం స్మాల్ పొటాటోస్ తీసుకుంటేనే బాగుంటుంది. ఈ పొటాటోస్ అన్నిటినీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని సైడ్లు కూడా బాగా ఫ్రై అయ్యేటట్లుగా చూసుకోవాలి. పొటాటోస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసి మనం పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆలూను ఫ్రై చేసాం కదండి, ఆ మిగిలిన ఆయిల్ మొత్తం కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. వీటిని అన్నిటినీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది మొత్తం కూడా పోవాలి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతి వేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు కసూరి మేతి దొరకకపోతే మెంతి ఆకు అయినా వేసుకోవచ్చు. మెంతి ఆకును వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలి. చూడండి, టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. నేను రైస్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా సరే మనం ఫ్లేవర్ రైస్లు చేసేటప్పుడు ఒక 1/2 అవర్ అయినా రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి. ఇది వచ్చి నార్మల్ రైసే అండి. రైస్ వేసుకున్న తర్వాత నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అనేది మొత్తం కూడా రైస్కి పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను బాయిల్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నేను వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇది నార్మల్ రైసే కాబట్టి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మనం టేస్ట్ అనేది చూసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందా లేదా అనేది. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ మనం ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుక్కర్ మూతని క్లోజ్ చేసేసాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను కుక్కర్ మూతను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఒకసారి మొత్తం కూడా మనం మిక్స్ చేసేసుకుందాము. మసాలా అనేది మొత్తం కూడా ఒక సైడ్కి ఇది అవుతుంది కాబట్టి మనం ఇలా మిక్స్ చేసేసాము అంటే రైస్ మొత్తానికి కూడా ఆ మసాలా బాగా పడుతుంది. కాబట్టి మనం స్లోగా ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి మనకి ఎక్కువ టైం పట్టదు. అలాగే వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఏది కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ పులావ్ కి కాంబినేషన్ గా వంకాయ నువ్వుల కూర చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఈ వంకాయ నువ్వుల కూరని నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక పేస్ట్ చేసుకోవాలండి. అందుకోసం నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. ఒక 6 to 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. ఈ చిల్లీస్ వచ్చి కారం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను 10 వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉన్న చిల్లీస్ కొంచెం కారం ఎక్కువ ఉంటే క్వాంటిటీ తగ్గించుకోండి. వీటిని అన్నిటినీ కూడా మనం బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మాడకుండా డ్రై రోస్ట్ చేసుకొని ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ వేసుకుంటున్నాను. బ్రింజాల్ వచ్చి మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ రెసిపీకి. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల మనకు పొటాటో వచ్చి తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మనం ఫస్టే సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. దీనిపైన మూత పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే మనకు ఈ బ్రింజాల్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుంది. చూడండి, నేను 5 minutes తర్వాత మూత తీసేసాను. బ్రింజాల్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. అంటే మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం మసాలా అనేది ఉండిపోయింది, అందులోనే కొంచెం వాటర్ని వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి బాగా కుక్ చేసేసుకోవాలి. అంటే మనం వేసిన ఆయిల్ అనేది పైకి వస్తుందండి, అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, అంటే మనకి బ్రింజాల్ కానీ మిగిలిన మసాలాలు మొత్తం కూడా బాగా కుక్ అయిపోయినట్లు. నేను స్మాల్ లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ చింతపండు రసంని ఇందులో వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నేను కరివేపాకును ఈ టైంలో ఎందుకు వేసాను అంటే ఇలా వేయటం వల్ల మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి నేను అంతా కూడా కుక్ అయిపోయిన తర్వాతనే కరివేపాకు వేసుకున్నాను. మూత పెట్టేసి ఒక 2 minutes మళ్ళీ మనం మగ్గనివ్వాలి. అంటే చింతపండు కూడా కుక్ అవ్వాలి. 2 minutes తర్వాత నేను మూత తీసేసానండి. మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. మనం ఇందులో నువ్వులు అన్నీ వేసాం కదా కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నాకు కొంచెం కారం తగ్గింది అనిపించిందండి. నేను యూజ్ చేసిన చిల్లీస్ అంత కారంగా ఉండదని చెప్పాను కదా, నాకు కొంచెం కారం తగ్గింది అనిపించింది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మళ్ళీ మనం మూత పెట్టేసేసుకోవాలండి. మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వాలి. మనకు మొత్తం కూడా ఈ గ్రేవీ అనేది మొత్తం కూడా దగ్గరికి రావాలండి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. చివరగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఎంతో రుచిగా ఉండే వంకాయ నువ్వుల కూర రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్, అలాగే చపాతీ రోటీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ లంచ్ రొటీన్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.